శ్రీ గురుభ్యోన్నమహ శ్రీమాత్రేన్మహ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ద్వారలక్ష్మి పూజ ద్వారలక్ష్మి అంటే ఎవరు ఆమె వేరే ఎవరు అనుకోకండి మన ప్రధాన ద్వారం ఉంటుంది కదా మన గుమ్మం బయట నుంచి ఇంట్లోకి వచ్చే గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మాన్ని ద్వారలక్ష్మి అంటారనమాట అంటే ఆ లక్ష్మిని మనం అంటే ద్వారలక్ష్మి అంటారనమాట అంటే లక్ష్మీదేవితో సమానంగా ద్వారాన్ని మనం పూజిస్తాం అలాంటి ద్వారలక్ష్మి పూజని చేయటం వల్ల ఏమేమి ఫలితాలని లభిస్తాయి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తము చూడటం వల్ల మీకు పూర్తి విశేషాలు అనేవి తెలుస్తాయి అన్నమాట అలా ద్వారలక్ష్మికి మనం ద్వారాన్ని శుభ్రంగా మూడుసార్లు కడిగి పాలతో మళ్ళీ తుడవాలి తుడిచి మళ్ళీ నీళ్ళతో తుడవాలి అంటే పాలతో అభిషేకం చేసినట్లు గడపకి అలా చేసి పసుపుని రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎర్రమన్ను అనేది ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది ఎర్రమన్నుతో కొన్ని గీతలు కీసి చక్కగా గుమ్మ ముందు మనం దీపాలు పెట్టుకోవటానికి వీలుగా ముగ్గులను పెట్టాలి అలాగే మామిడాకుల్ని కట్టాలి మామిడాకుల్ని కట్టి ఒక పల్లెరములో బెల్లము పాలు అలాగే దానిమ్మ గింజలు ఒక్క ప్రమిదలో మూడు ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసి మన సంకల్పాన్ని అంటే ఎవరికి ఎవరు ఈ పూజ చేయాలో ముందుగా తెలుసుకోవాలి ఎవరు చేయాలి అంటే ఆలస్యంగా వివాహం అవ్వదు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వాళ్ళు చేయాలి ఆస్తి ఏదైనా ఇండ్లు కానీ స్థలం కానీ తాకట్టులో ఉన్న వాళ్ళు విడిపించుకోలేకపోతూ ఉంటారు వాళ్ళు చేయాలి అలాగే ఇంట్లో ఎప్పుడూ తగాదాలు అవుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్యలో వాళ్ళు చేయాలి ఈ పూజని అలా పెట్టి లక్ష్మీ అష్టోత్తరం వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాన్ని చదివి హారతి ఇచ్చి కొబ్బరికాయని కొట్టి హారతినివ్వాలి మొదటి రోజు కాబట్టి కొబ్బరికాయని కొట్టి హారతిచ్చి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి పూజా మందిరంలో యధావిధిగా దీపారాధన చేయాలి అయితే ఈ ద్వారలక్ష్మి పూజ చేసిన తర్వాత ఎవ్వరూ కూడా ఒక గంట సేపు నిద్రపోకూడదు ఎలా అక్కడ పూజ అయిపోయింది ఇంట్లోకి వచ్చాం పూజా మందిరం మొత్తం శుభ్రం చేసుకొని మళ్ళీ అక్కడ ప్రసాదం పెట్టి అక్కడ దీపారాధన చేసే వరకు మనకు అరగంట సుమారుగా పడుతుంది ఈ లోపం మళ్ళా మనం ఏవైనా అష్టోత్తరాలు చదువుకోవడం ఇవన్నీ అవుతుంది ఎందుకంటే మరి ఈ పూజ ఎప్పుడు చేయాలి ఎందుకు పడుకోకూడదు అంటున్నారంటే ఈ పూజ తెల్లవారుజామున మూడు గంటలకి చేయాలి ఇలా పదహారు రోజులు ఆ ఏ ఆటంకము లేకుండా చేయాలి అదే మహిళ అనుకోండి వాళ్ళకి మహిళ అయిపోయిన తర్వాత ఆరో రోజు నుంచి మొదలు పెడితే పదహారు రోజులు ఎటువంటి ఆటంకము రాకుండా ఈ ద్వారా లక్ష్మీ పూజని చేసుకోవచ్చు అలా పదహారు రోజులు చేసి సంకల్పాన్ని చాలా దృఢంగా అనుకోండి అలాగే ద్వారానికి ఇరువైపుల పువ్వులు కూడా పెట్టాలి ఈ విధంగా ఆరాధన చేసి కొబ్బరికాయని కొట్టి హారతి ఇవ్వటం మొదటి రోజు రెండవ రోజు నుంచి ఇంకా కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం లేదు ఇలా పాలలతో తుడిచి మళ్ళీ నీటితో శుభ్రం చేసి దీపారాధన చేసి ఏదో ఒక ప్రసాదం పెట్టి లక్ష్మీ అష్టోత్రం వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్రం చదువుకుంటే పదహారు రోజులు సరిపోతుంది పదహారవ రోజు మాత్రం మళ్ళా ఆఖరి రోజు కాబట్టి పాలతో పాయసానాన్ని చేసి ఆ మూడు గంటలకి ఆ ద్వారం దగ్గర యథావిధిగా పూజ చేసి ఈ ప్రసాదాన్ని పెట్టి ఆఖరి రోజు కాబట్టి మళ్ళా కొబ్బరికాయని కొట్టాలి కొట్టి ఆ ఆలోపు కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వచ్చు కొంతమందికి మళ్ళా అంటే మనం ఏదైనా పాపం చేస్తేనే ఆ పాపం తాలూకు అనుభవిస్తూ మనకి ఇవన్నీ ఆలస్యమవుతూ ఉంటాయి కొంతమందికి కొంచమే ఉండటం వల్ల ఒక వారం పూజ చేయగానే వాళ్ళకి వాళ్ళకి పెళ్ళిళ్ళైపోతాయి ఆపకండి పెళ్ళి కుదిరిన పదహారు రోజులు చేయండి కృతజ్ఞతగా చేయండి అలా అబ్బాయి కానీ అమ్మాయి కానీ చేయండి కోర్టు తగాదాలు ఆస్తులు ఉన్న ఉన్నవాళ్ళు కానీ లేకపోతే అప్పులు అప్పుల కోసం డబ్బు కోసం ఇంటిని కానీ స్థలాన్ని కానీ తాకట్టు పెట్టిన వాళ్ళు కూడా ఈ ద్వారలక్ష్మి పూజను చేస్తారు చేసి మంచి ఫలితాలను పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు ఎన్నో పరిహారాలని ఎన్నో శుభ ఫలితాలని మనకి చెప్పింది కాబట్టి అన్నిటినీ కూడా మనం ప్రయత్నిద్దాం అందులో మనం విజయం పొందుదాం స్వస్తి